హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు రెసిపీ వీడియో చూపించడం లేదు, మీకు టైటిల్ చూసి అర్థమైంది కదా. ఈరోజు నేను నా లేటెస్ట్ ఇయరింగ్స్ కలెక్షన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి రెసిపీ వీడియో చూపించకుండా ఇయరింగ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? స్పెషల్ రీజన్ ఏమీ లేదండి. యాక్చువల్గా ఎప్పటి నుంచో నాకు ఆక్సిడైజ్డ్ ఇయరింగ్స్ అంటే చాలా, ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా ఉంది కదా. అందులో మిర్రర్ వర్క్ ఉన్నవి ఇంకా ట్రెండీగా ఉన్నాయి. సో ఆ మిర్రర్ వర్క్ ఇయరింగ్స్ కొందామని ఎప్పటి నుంచి నేను ఆన్లైన్లో చూస్తున్నాను. అవన్నీ ఆల్మోస్ట్ 250-300 అదే రేంజ్లో నాకు ఆన్లైన్లో దొరికాయి. ఒక్కసారి ఈ మధ్యన మామూలుగా షాపింగ్ అని వెళ్ళినప్పుడు కేపీహెచ్బి రోడ్ ఉంది కదా మనకి, జేఎన్టీయూ రోడ్లో, అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో యూజువల్ క్యాజువల్గా వెళ్ళాను అనమాట చూద్దామని చెప్పి. చూస్తే అసలు సేమ్ మనకు ఆన్లైన్లో ఏమున్నాయో ఇంకా దానికన్నా మంచి మోడల్స్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇయర్రింగ్స్ అన్నీ కూడా 70-150 రేంజ్లోనే ఉన్నాయి. సో వెళ్ళినప్పుడు నేను మా సిస్టర్ కలిసి ఆల్మోస్ట్ 8-9 ఇయర్రింగ్స్ వరకు తీసుకొచ్చేసాము. సో నాలాగా ఇయర్రింగ్స్ ఇష్టం ఉండే వాళ్ళు, లేకపోతే ఇలాంటి స్పెసిఫిక్ ఇయర్రింగ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. మీకు కరెక్ట్ అడ్రస్ కూడా నేను లాస్ట్లో వీడియో ఎండ్ అయ్యేటప్పుడు నేను కరెక్ట్ అడ్రస్ మీకు డీటెయిల్గా చెప్తాను ఎక్కడ అనేది కూడా. సో లేట్ చేయకుండా వీడియో చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. ఇది నా ఫస్ట్ ఇయరింగ్ నేను చూపిస్తున్న దాంట్లో. ఇది చూసారంటే కిందన మువ్వలతో మధ్యలో చిన్న మిర్రర్ వచ్చింది, అండ్ చుట్టూరా రౌండ్స్, పైన చిన్న రౌండ్ వచ్చింది. ఈ చిన్న రౌండ్లో పూసలతోనే మనకి పువ్వు షేప్ ఇచ్చారనమాట. అండ్ ఈ రౌండ్లో కూడా మనకి చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంది. అండ్ ఈ పూస, ఈ మిర్రర్ చుట్టూ కూడా మంచి డీటెయిలింగ్ ఇచ్చాడు, చిన్న చిన్న పూసలు, కిందన మువ్వలు ఉంది. సో ఇది కొంచెం ఇయర్రింగ్స్ పెద్దగా ఉంటుంది అనమాట చెవులకి. అలానే మరీ వెయిట్ ఏమీ లేదు, లైట్ వెయిట్గానే ఉంది. సో మంచిగా శారీస్ పైకి లేకపోతే మంచి కుర్తీస్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇదొక్కటే చెవుల్లో వేసుకుని మెల్ల ఏమి వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 90 రూపీస్ పడింది మనకి. బేరం ఏమి ఆడలేదు అండ్ నాకు రీజనబుల్గానే అనిపించింది. వారు 100 చెప్పారు, ఒక 10 రూపీస్ తగ్గించి 90కి ఇచ్చారు. అండ్ ఇది నేను చూపిస్తున్న సెకండ్ ఇయర్రింగ్స్, నేను తీసుకున్న సెకండ్ ఇయర్రింగ్స్. ఇది చాలా బాగా నచ్చింది నాకు. చూసారు కదా పైనంతా లీఫ్ షేప్లో ఇలా పొడుగ్గా వస్తుంది అనమాట. ఇవన్నీ చిన్న చిన్న లీవ్స్, బ్రాంచెస్కి లీవ్స్ ఉన్నట్టు ఇట్లా ఇచ్చారు. కిందేమో మంచిగా బుట్ట ఇచ్చారనమాట. ఇది కుర్తీస్ పైకి చాలా బాగుంది వేసుకుంటే. దీనిపైన కూడా మనకి చిన్న చిన్న పూసలతో డీటెయిలింగ్ ఇచ్చాడు. ఈ బుట్ట పైనంతా కూడా చూడడానికి చాలా బాగుంది, మంచి ట్రెండీగా ఉంది. అండ్ ఇది కూడా నాకు 90 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ నేను చూపించేది థర్డ్ ఇది. ఇది కూడా మనకి ఫస్ట్ చూసాం కదా సేమ్ అట్లాగే వస్తుంది, కాకపోతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ షేప్లో పైన చిన్ని పూసతో పువ్వులా ఇచ్చి ఈ లోపల కూడా మంచిగా డీటెయిలింగ్ ఇచ్చారనమాట. ఈ డీటెయిలింగ్ కూడా ఏం పిచ్చి పిచ్చిగా లేదండి, నీట్గా ఉంది. అసలు ఎక్కడ కూడా మనము మంచిగా, అసలు ఇంత చిన్న షాప్లో కొన్నామని కూడా మనం చెప్పలేమన్నమాట. డీటెయిలింగ్ అంత నీట్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ చిన్న మిర్రర్ వచ్చింది ఓవెల్ షేప్లో, అండ్ దాని చుట్టూ హాఫ్ చాంద్ వచ్చింది అనమాట. కిందన మళ్ళీ సేమ్ యూజువల్గా పూసలు వచ్చాయి. అండ్ ఈ హాఫ్ చాంద్లో కూడా మంచి డీటెయిలింగ్ ఉందనమాట. మనకి చూసామంటే పువ్వులాగా ఉన్నాయి, చిన్న చిన్న పువ్వులు డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఇది కూడా మీకు కుర్తీస్కి శారీస్కి చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు 90 రూపీస్ పడింది. వాళ్ళు 100 చెప్పారు, అన్నిటిపైన ఒక 10 రూపీస్ తగ్గించారనమాట. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం బేరం ఆడలేదు, నాకు రీజనబుల్గానే అనిపించే, నేను ఇంకా తగ్గించమని అడగలేదు. ఇది కూడా 90 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇయర్రింగ్స్ వచ్చి చాంద్ ఇయర్రింగ్స్. చాంద్ అంటారు కదా, ఇది ఏమో చిన్న హాఫ్ మూన్ షేప్లో మనకి మిర్రర్ ఇచ్చారనమాట. దాని చుట్టూరు కూడా మీకు చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంది. పైన చిన్న డీటెయిలింగ్ ఇచ్చారు, కింద కూడా ఇచ్చారు. అలాగే పైన మనకి హోల్ దగ్గర కవర్ అవ్వడానికి రౌండ్ పువ్వులాగా ఇచ్చారనమాట. ఈ పువ్వులో కూడా మళ్ళీ డీటెయిలింగ్ ఉంది. సో మనకి ఇది ఎంత పడింది, ఇది చాలా తక్కువే పడిందండి. నాకు 80 రూపీస్ ఎంతో చెప్పారు, బట్ ఫైనల్గా 60 రూపీస్కి ఇచ్చారు. ఇది చాలా బాగుంది కదా. నెక్స్ట్ది నెమలి ఇయర్రింగ్స్. ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ నెమలి వచ్చింది మనకి. ఒక ఇయర్రింగ్ అంతా ఒక నెమలి అనమాట. ఇది నెమలి కళ్ళు, నెమలికి తలపైన ఇది ఉంటుంది కదా అవి కూడా వచ్చింది, అండ్ నెమలి యొక్క పించము అవన్నీ అనమాట. అండ్ ఇది కింద నెమలి పురివిప్పితే ఎట్లా వస్తుందో మనకి ఆ లెవెల్లో ఇచ్చారనమాట డీటెయిలింగ్. ఎక్కడ కూడా ఒక చిన్నది కూడా మనకి ఇక్కడ ఫాల్ట్ లేదు. చూసారా అసలు సేమ్ ఉంది మొత్తం డీటెయిలింగ్, ఎంత నీట్గా ఉందన్నమాట నెమలి డీటెయిలింగ్ అనేది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 60 రూపీస్, సేమ్ 60 రూపీస్ కాస్ట్ పడింది. నెక్స్ట్ది కూడా నెమలి ఇయర్రింగ్సే, కాకపోతే కొంచెం డిఫరెంట్ మోడల్. ఇది నెమలి ఇట్లా వచ్చిందనమాట మనకి,
ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. ఇది వచ్చేసరికి కిందన కొంచెం బుట్ట వచ్చింది అన్నమాట. ఇటు ఇటు నెమలే ఉన్నాయి, నెమలి కూడా పురివిప్పినట్టే ఉంది. ఇక్కడ మనకి సైడ్స్ చూస్తుంటే ఈ కింద బుట్ట పైన కూడా మంచిగా పూస డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది కూడా కుర్తీస్ పైకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ ప్రైజ్, 60 రూపీస్ పడింది. ఇప్పుడు నేను రెండు చూపిస్తున్నాను మీకు, రెండు నెమ్మలివి నేను తీసుకున్నవి. చూడండి రెండింటికి డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా. ఇది ఇది ఒక టైపు, ఇది ఒక టైపు. మనకి ఇది బుట్ట వచ్చేసరికి కొంచెం ట్రెడిషనల్గా అనిపిస్తుంది, ఇది కొంచెం ట్రెండీగా ఉంటుంది. మీకు ఈ బుట్ట వచ్చే ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా కూడా శారీస్ పైకి చాలా బాగుంటుంది అన్నమాట, చాలా ట్రెడిషనల్గా అనిపిస్తాము. ఇవి నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి అన్నమాట. ఇంకా షేప్లో వచ్చింది. అండ్ చుట్టూరు కూడా స్మాల్ స్మాల్ బ్లాక్ కలర్లో చిన్న చిన్న మిర్రర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మిర్రర్ కాదు, పూసల టైప్లో ఇచ్చారనమాట. దాని మధ్యలో కూడా పూస డీటెయిలింగ్ వచ్చింది. మీకు దగ్గరగా చూస్తే కనుక మీకు తెలుస్తుంది, యాక్చువల్గా ఇదంతా కూడా మంచి మెటల్ ఫినిషింగ్ ఇచ్చారు, ఇచ్చి చుట్టూరా ఆ పూసల వర్క్ ఇచ్చారనమాట. సో ఇది పెట్టుకుంటే చాలా బాగుంది, అసలు జీన్స్ పైకి టాప్స్ పైకి చాలా బాగుంటుంది ఈ ఇయర్ రింగ్స్. ఇది కూడా నాకు ఎంత 60 రూపీస్ పడింది. ఇవి నా లాస్ట్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను చూపించే వాటిల్లో. ఇది జస్ట్ ఫ్లవర్ షేప్లో చిన్న స్టడ్స్ అన్నమాట ఇవి. అండ్ ఈ ఫ్లవర్ కూడా మనకి మంచి డీటెయిలింగ్ ఇచ్చాడు, రెండు కూడా 20 రూపీస్ అంటే రీజనబుల్గా ఉన్నాయి కదా. ఇలాంటి స్టడ్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, నేను ఇది తీసుకున్నాను. మంచిగా జీన్స్ పైకి, జీన్స్ టాప్స్ పైకి లేకపోతే కుర్తీస్ పైకి కూడా చాలా బాగుంటుంది. ఇది 20 రూపీస్ పడింది మనకి. చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా అనిపించింది మీకు. ఒకవేళ నచ్చినట్టయితే ఒకవేళ మీరు కూడా కొనాలనుకుంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి జేఎన్టీయూ బాగానే తెలిసే ఉంటుంది. ఆ జేఎన్టీయూ రోడ్లో మీరు ముందు వెళ్తూ ఉంటే రెమెడీ హాస్పిటల్స్ అని ఒకటి వస్తుంది, ఒక హాస్పిటల్. దాన్ని క్రాస్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఇలాంటి స్ట్రీట్ షాప్సే ఉంటాయి, చిన్న చిన్న షాప్సే ఉంటాయి. ఈ ఆక్సిడైజ్డ్ మెటల్ కానీ లేకపోతే వేరే క్యాజువల్ గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ కూడా చాలానే అమ్ముతారు అక్కడ ఆ లైన్లో. నేను కొన్నది అయితే పర్టికులర్గా రెమెడీని క్రాస్ చేయగానే ఫస్టే వస్తుంది మీకు షాపు లెఫ్ట్ సైడ్, ఒక చిన్న షాపు. ఒక ఆంటీ పెట్టుకొని ఉంటారు క్రాఫ్ట్తో, ఆ ఆంటీ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ చాలా రీజనబుల్గా కూడా అనిపించాయి మాకు ప్రైజెస్. నాకు తెలిసి ఇంకా మేము వేరే షాప్స్ ఏం చూడలేదు, ఒకవేళ ఉన్నా కూడా అవి కూడా అలాగే అమ్ముతూ ఉంటారు. బట్ ఆ ఆంటీ దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో కూడా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వెంటనే దాన్ని క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నా ఇమీడియట్ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను నా ఛానల్లో రెసిపీ వీడియోస్తో పాటు అలాగే ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఆ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.